हाय फ्रेंड्स वेलकम टू लता चैनल मनम चिकेन लेग पीस फ्राई तैयार चेसुकुंदाम इदि कोंचेम तंदूरी चिकेन लागा उंटुंदी अदि एला चेयालो इप्पुडु चूद्दाम स्टव पै ओकटि मंदपाटि मट्टि पात्र पेट्टुकोवाली दींट्लो रेंडु टेबल स्पून्ल नूने पोसुकोनि वेडि चेसुकोवाली इप्पुडु दींट्लो ऐदु लेक आरु पच्चिमिर्चि चीलिकलु वेसुकोवाली अलागे हाफ कप्पु तरिगिन उल्लिपाय मुक्कल्नि वेसुकोनि ఒక నిమిషం పాటు వేయించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఇలాగే ఉంచుకోవాలి ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి దీంట్లో చికెన్ లెగ్ పీసులు 3 లేక 4 వేసుకోవాలి ఇలా చికెన్ లెగ్ పీసులకి నూనె బాగా పట్టుకునేలాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఇలా చికెన్ లెగ్ పీసులు కాస్త రంగు మారిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు 3 టీ స్పూన్ల కారం వేసుకోవాలి కారం కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మీరు కాస్త తక్కువగా తినేవారైతే తక్కువగా వేసుకోండి ఇలా కారం అన్ని లెగ్ పీసులకి బాగా పట్టుకునేలాగా నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి చికెన్ ఇంకాస్త ఉడకాలి అందుకని మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్ పీసులకి ఉప్పు కారం బాగా పట్టింది కాస్త కలర్ కూడా మారాయి ఇప్పుడు దీనిపై 1 టీ స్పూన్ ధనియాల పొడి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ ముక్కలకి పట్టుకునేలాగా మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి చివరగా కొత్తిమీర తరుగు చల్లుకోవాలి మూత పెట్టి మరొక నిమిషం పాటు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ థాంక్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ ని నొక్కండి అప్డే మా వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి థాంక్యూ